హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాల్లో సినీ రంగం ఒకటి. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడూ నష్టం చవి చూడలేదు. ట్రైన్ వర్గాలు లెక్కించడానికి వీల్లేని రేంజ్ కి ఈ కరోనా నష్టం చేరింది. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజు రోజుకి కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్డౌన్ పీరియడ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట 21 రోజులుగా ప్రకటించిన లాక్డౌన్ ని మే 3 తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది వరకు కొనసాగిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షూటింగ్స్ పునఃప్రారంభం గురించి చర్చించారని సమాచారం. లాక్డౌన్ ఎత్తేసి పూర్తి స్థాయిలో మూవీ షూటింగ్స్ మొదలు కావడానికి జూలై చివరి వరకు పట్టే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చారట. ఒకవేళ ముందే షూటింగ్స్కి అనుమతించిన సెట్లో 20 నుండి 25 మంది టీం మాత్రమే ఉండేలా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారట. అంత తక్కువ మందితో ఓ మీడియం బడ్జెట్ మూవీని కూడా తెరకెక్కించలేం. అంతేకాకుండా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న సినిమాలు అంత తక్కువ టీం మెంబర్స్తో షూటింగ్ చేస్తే అవి ఎప్పటికీ కంప్లీట్ అవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించి దానికి తగ్గట్టు షెడ్యూల్స్ పెట్టుకున్న మూవీ సంగతి ఇక చెప్పనక్కర్లేదు. ఏదో చిన్న సినిమాలైతే తక్కువ టీంతో ఎలాగోలా నెట్టుకు వస్తాయేమో, కానీ భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో తెరకెక్కే చిత్రాలకు మాత్రం ఇది జరిగే పనే కాదు. దీంతో ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోతున్న నిర్మాతలు మరింతగా ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. వారి బడ్జెట్కి తగ్గట్టు ప్రణాళిక వేసుకున్న పెద్ద నిర్మాతలకు ఇది తలకు మించిన భారమయ్యే అవకాశం ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మరి రానున్న రోజుల్లో ఈ కరోనా మహమ్మారి వల్ల ఇంకా ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకుంటాయో చూడాలి.